వివాదాలకు ఏదీ అతీతం కావడం లేదు అది మాట కావచ్చు పాట కావచ్చు రచ్చ రచ్చ చేసుకోవడంలో వెనక్కి తగ్గేదే లే అంటున్నాయి పార్టీలు తిరుపతి ఉప ఎన్నికల్లో అదే జరుగుతుంది గీతాలు కాపీ చేశారని వైసీపీ బీజేపీ నాయకులు అరిచి గీ పెడుతున్నారు అదేంటో ఈ స్టోరీలో చూద్దాం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పాటల గోల ఒకే ట్యూన్ తో పాడిన సాంగ్స్ వైసీపీ బీజేపీ మధ్య వేడి పుట్టిస్తున్నాయి రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని సింగర్ మంగ్లీ వైసీపీ కోసం ఒక పాట పాడితే ఇదే ట్యూన్లో భారతమాత ముద్దుబిడ్డ మోడీ అంటూ మరో సాంగ్ బీజేపీ ప్రచారంలో వినిపిస్తోంది ఈ రెండు పాటల ట్యూన్ ఒక్కటే కావడంతో ప్రజల కంటే వేగంగా రెండు పార్టీల నాయకులు పాయింట్ క్యాచ్ చేశారు ఎన్నికల్లో ప్రజల అటెన్షన్ తీసుకురావడానికి క్షణం ఆలస్యం చేయకుండా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పనికి శ్రీకారం చుట్టేశారు నాయకులు వివాదాలకు ఏదీ అతీతం కాదని నిరూపించారు రెండు వేల పద్నాలుగులోనే మోడీపై ఈ సాంగ్ సిద్ధం చేశామన్నది బీజేపీ నేతల వాదన వైసీపీకి సాంస్కృతిక విభాగమే లేదని పాటల గురించి వారికేం తెలుసు కరప్షన్ కలెక్షన్ తప్ప అని కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కామెడీ తలపిస్తున్నారు ఒకవేళ పాటకు సంబంధించినటువంటి విషయంలో అభ్యంతరాలు ఏమన్నాయా లేదా పాట పాడేటువంటి వ్యక్తి ఒక పార్టీకే పాడతారా అసలు పాటే మీది కాదన్నప్పుడు మీ పాటను మేము కాపీ కొట్టడం అనేటువంటి ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది వైసీపీ నేతలకు తిరుపతి ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏంది లేదు మేము అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్నాము మేము చెప్పినటువంటి పథకాలు ఎనభై ఎనిమిది పథకాలు చెప్పాము మీరు అభివృద్ధి అజెండాతో చర్చకు రమ్మని చెప్తున్నాము వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు ఈ రకమైనటువంటి పాటలు డ్యాన్సులు లేకపోతే కోరసుల మీద మీరు రాజకీయంగా ఎన్నికలు పోవాలనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చూసి బీజేపీ నేతలను చూసి నవ్వుకుంటున్నారు బోసోసి మీరేనా మేమేమైనా తక్కువ తిన్నామా అని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు మా పాటను మీరే కాపీ చేశారని తమదైన స్టైల్లో కడిగేస్తున్నారు బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉండి సొంతంగా పాట తయారు చేయించుకోలేక వైసీపీ సాంగ్ కాపీ కొట్టారని ఫైర్ అవుతున్నారు వైసీపీ నాయకులు పాట బాగా మంచి ఊపు వచ్చింది రాయలసీమ ముద్దు బిడ్డ అంటే మంగిలి గారు అభిమానంగా పాడిన పాట బట్ ఇప్పుడు అందరూ పాటని చాలా మంది దాన్ని కాపీ చేసుకోవటం మంచిదే ఎవరు కాదంటుండే ఇప్పుడు మంచి పాట రిలీజ్ అయినప్పుడు పది మంది ఆ పాటని ఎవరు రూపంలో మార్చుకోగలుగుతారు అది నేను సంతోషంగా భావిస్తాను దాంట్లో నేనేమి మార్చుకోవద్దని నేను చెప్పలేను కాకపోతే మా పాట నుంచి ఢిల్లీ అది ఒక సంతోషపడతాను ఒకే ట్యూన్తో ఉన్న ఈ రెండు పాటలపై ఒకే స్వరంలో విరుచుకు పడుతున్నారు బిజెపి వైసీపీ నాయకులు వీళ్ళ గొడవ కాసేపు పక్కన పెడదాం ఈ రెండు పాటల లింకులు ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఇంకాస్త ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి వైసీపీ సాంగ్ను ఏడాది క్రితం అప్లోడ్ చేస్తే మూడున్నర కోట్ల మందికి పైగా చూశారు బీజేపీ సాంగ్ అయితే వేర్వేరు పేర్లతో ఉంది దానిని కూడా యూట్యూబ్లో ఏడాది క్రితమే అప్లోడ్ చేశారు కొన్ని లింకుల్లో మూడు మిలియన్లు ఇంకొన్ని లింకుల్లో ఐదు వేల వ్యూస్ ఉన్నాయి ఈ వివాదంలో ఎవరి వాదన ఎలా ఉన్నా అన్ని పార్టీలు పాటలను బాగానే వాడుకుంటున్నాయి సొంతంగా పాటలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు చూస్తున్నాయి ఈ ట్రెండ్ ఈ మధ్య పార్టీలను దాటి ఎమ్మెల్యేల వరకు వచ్చేసింది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా సొంతంగా పాటలు రాయించుకొని బాణీలు కట్టించుకొని జనాల్లోకి వదులుతున్నారు డీజే సౌండ్స్ పెట్టి తమ పాటలకు అనుచరులతో స్టెప్పులు వేయించే పోకడలు పెరిగాయి బాహుబలి సినిమాలోని దండాలయ్య అనే సాంగ్ ను తమకు అనుకూలంగా వాడుకొని పార్టీ లేదు నాయకుడు లేడు వైసీపీ వరకు వస్తే రాయలసీమ ముద్దుబిడ్డ సాంగ్ తో పాటు తూర్పు దిక్కుల్లో ఉదయించే సూర్యుడా పాటను ఎక్కువగా పార్టీ ప్లే చేస్తుంది ఇది కూడా బాగా పాపులర్ అయిన సాంగ్ రావాలి జగన్ కావాలి జగన్ అనే పాట కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ మా తెలుగు తల్లికి మల్లెపు దండతో పాటు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అనే పాటను ఉపయోగించేవారు ఆ రోజుల్లో అది టీడీపీ హిట్ సాంగ్ ఎన్టీఆర్ చైతన్య రథం వస్తుంటే ఈ పాట బూదరగొట్టేవారు టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక కదలిరండి తెలుగుదేశం కార్యకర్తల్లారా సాంగ్ ను రాఘవేంద్రరావు డైరెక్షన్లో ప్రత్యేకంగా రూపొందించి వదిలారు అది జనాల్లోకి బాగానే వెళ్లింది జనసేన కూడా పవన్ కళ్యాణ్ పై పార్టీ కోసం అనేక పాటలు రూపొందించింది జనసైనికులకు హుషారెత్తించేలా వాటిని తీర్చిదిద్దారు పాటలు ఏవైనా పార్టీల లక్ష్యం ఒక్కటే ప్రచారానికి అవి హెల్దీ టానిక్లా పనిచేస్తాయి ప్రజల అటెన్షన్ తీసుకొస్తాయి క్యాడర్ ను ఉత్సాహపరుస్తాయి కానీ తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం పార్టీల మధ్య రగడ పాటతో మొదలయ్యింది రెండు అధికారంలో ఉన్న పార్టీలు కావడంతో ఆ స్థాయిలోనే మాటల దాడి చేసుకుంటున్నాయి మరి పాటలతో పాటు ఈ పాటల పంచాయతీ వైసీపీ బీజేపీలకు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి